Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. నిజమేనా పవన్ ప్రాణాలకు ముప్పు ఉందా? జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రాణాలకు ముప్పు ఉందా? అవుననే అంటున్నారు పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్. అంటే డైరెక్ట్గా ప్రాణాలకు ముప్పు ఉందని చెప్పకుండా భద్రతకు ముప్పు అని చెప్పారు. ఇంతకీ విషయం ఏంటంటే హైదరాబాద్ విజయవాడలలో పవన్ ఎక్కడ తిరుగుతున్నా కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ఫాలో అవుతున్నారట. హైదరాబాద్లో ఇంటి ముందు 4 రోజుల క్రితం రాత్రి 4 యువకులకు పవన్ భద్రతా సిబ్బందిగా పనిచేస్తున్న బౌన్సర్లకు మధ్య పెద్ద గొడవ అయిందని చెప్పారు. విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో గొడవ అయిన దగ్గర నుండి గుర్తు తెలియని వ్యక్తులు ఫాలో అవుతున్నట్లు నాదెండ్ల చెప్పారు. ఈ మేరకు జూబ్లీహిల్స్ పోలీసులకు బౌన్సర్లలో ఒకళ్ళు ఫిర్యాదు కూడా చేశారు. ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు మొదలుపెట్టారు. అయితే పవన్ భద్రతకు ముప్పన్న విషయాన్ని అక్కడితో ఆపకుండా ఇదంతా వైసీపీ నేతల పనే అని నాదెండ్ల ఆరోపించడమే ఆశ్చర్యంగా ఉంది. అసలు పవన్ ప్రాణాలకు ముప్పుందని నాదెండ్ల ఎలా చెప్పగలుగుతున్నారు? పవన్ను హతమార్చాల్సిన అవసరం ఎవరికుంటుంది? పవన్ ఏమీ గొప్ప ప్రజాదరణ ఉన్న నేతమే కాదు. వచ్చే ఎన్నికలలో పవన్ అధికారంలోకి రావడం ఖాయమని ఎవరూ అనుకోవడం లేదు. మిగిలిన వాళ్ళు అనుకుంటున్నారా లేదా అన్నది వదిలేస్తే అసలు పవన్కే నమ్మకం లేదు. ఎందుకంటే జనసేన తరఫున పోటీ చేయడానికి పట్టుమని 10 మంది గట్టి నేతలు కూడా లేరు. ఒకవేళ టీడీపీతో పొత్తు పెట్టుకుంటే మహా అయితే ఓ 30 నుండి 40 సీట్లలో పోటీ చేస్తే అదే చాలా గొప్ప. పోటీ చేసిన సీట్లలో జనసేన ఎన్ని గెలుస్తుందో కూడా ఎవరూ చెప్పలేరు. ఇలాంటి పరిస్థితుల్లో పవన్ ప్రాణాలకు ముప్పుందని, దాడి జరిగే అవకాశాలు ఉన్నాయని నాదెండ్ల ఆందోళన వ్యక్తం చేయడమే విచిత్రంగా ఉంది. బౌన్సర్ ఫిర్యాదు మేరకు పోలీసులు 2 యువకులను గుర్తించి స్టేషన్కు పిలిపించి విచారించి పంపేశారు. పవన్ ప్రాణాలకు ముప్పుందన్న నాదెండ్ల ఆరోపణలపై కాస్త ఆలోచించాల్సిందే.